उम्मडी जिल्ला केंद्र बृंदाल पर्यटन कोनसागुतुंदी। बृंदाल सभ्युलु क्षेत्र स्थायिलो पर्यटिस्तू पल्लेल्लो जरुगुतुन्न उपाधि हामी पनुलनु परिशीलिस्तुन्नारु। जरुगुतुन्न पनुलपै अधिकारुलनु आरा तीस्तुन्नारु। पेद्दपल्ली जिल्लालो ग्रामीण उपाधि हामी पथकं द्वारा जरुगुतुन्न पनुलनु तीरुनु राष्ट्र स्थायि अधिकारुल बृंदं परिशीलिंचारु। अंदुलो भागंगा जिल्लालोनि धर्मारं मंडलं नंदिमेडारंलो ईजीएस डिप्यूटी कमिश्नर जगत कुमार रेड्डी पर्यटिंचारु। మొదటగా గ్రామ శివార్లో ఉపాధి హామీ కూలీలు చేస్తున్న పనులను ఆయన పరిశీలించారు। ఆ తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జరిగిన పల్లె ప్రకృతి వనం మరియు నర్సరీలో మొక్కల పెంపు పనులను పరిశీలించారు। అనంతరం గ్రామ పంచాయతీలో గ్రామ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో జరిగిన పనుల రికార్డులను తనిఖీ చేశారు। ఆయన జరిపిన రికార్డుల తనిఖీల్లో ఉపాధి హామీ కూలీ పనుల ఎంబీ రికార్డుల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధి హామీ సిబ్బంది సంతకాలు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు। హరితహారంలో నాటిన మొక్కల రికార్డులు సరిగా లేవని గ్రామ కార్యదర్శిపై అసంతృప్తి వ్యక్తం చేశారు। గ్రామంలో పల్లె ప్రకృతి వనం బాగుందని సర్పంచ్ జానకితో పాటు ఎంపీడీఓ జయశీలను ఆయన అభినందించారు। ఇవి ఎట్లా జిల్లాల అమలు జరుగుతునే చూడమని చెప్పేసి కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాలు 32 జిల్లాలు కూడా టీమ్స్ వేసుకొని వెళ్తున్నాము। ఒకవేళ ఎక్కడైనా పొరపాటున ఒక మొక్క చనిపోయినా ఎమ్మటే దాని ప్లేస్ లో ఇంకొకటి వేసినట్లయితే ఈ గ్రామంలో అది ఒక మంచి అసెట్ గా తయారవుతుంది। పల్లె ప్రకృతివనం నేను చూస్తున్నాం, మీరు చెప్పింది కూడా పిల్లలు రోజు దాంట్లో ఆడుకునే అవకాశం కల్పించామని చాలా బాగుంటుంది। అట్లాగే గ్రామ పంచాయతీలో రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాలి, ఆ రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తున్నాము। ఏమైనా లోపాలు గాని ఇన్కంప్లీట్ గా ఉన్నట్లయితే ఆ సర్పంచ్ పంచాయతీ సెక్రటరీ ఇతర సిబ్బందికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతున్నట్టు। కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో కేంద్ర బృందం పర్యటించింది। పోరణల గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల తీరును పరిశీలించింది। అలాగే గ్రామ పంచాయతీలో పలు రికార్డులను వారు పరిశీలించారు। ఉపాధి హామీ కూలీలకు అవసరమైన ఏర్పాట్లను గురించి స్థానిక సర్పంచ్ రెడ్డి త్రివేణి తిరుపతి రెడ్డిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు। ఉపాధి హామీ లేబర్ల జాబ్ కార్డులు పరిశీలించి వారితో పని కొలత వేతనం గురించి అడిగి తెలుసుకున్నారు। ఉదయం ఎన్ని గంటలకు పనికి వస్తున్నారో, ఇంతకు ముందు ఎన్ని రోజులు పని చేశారో, పని వలన ఊరికి ఉపయోగం ఏమిటి, కొలతలు డబ్బులు సరిగా వస్తున్నాయా లేవా అని తెలుసుకున్నారు। రికార్డులు వెరిఫికేషన్ చేశారు। కూలీలకు అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు।